ఆ మాటతో మాథ్యూస్ గుండెల్లో రైలు కంటే వేగంగా పరిగెట్టింది. గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. అప్పటిదాకా ఎంతో సౌందర్య రాశి అనుకున్న స్త్రీ ఒక యక్షిణి. ఆ విషయం అర్థమయ్యేసరికి మాథ్యూస్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మాథ్యూస్ మాత్రమే కాదు, తనకంటే ముందు వెళ్ళిన ప్రభు రమేష్ కూడా అంతే. వాళ్ళు ఎక్కడా అని వెతికాడు మాథ్యూస్. అదే రూమ్లో మరో ఇద్దరు వేలాడుతున్నారు. వాళ్ల మొహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. వాళ్లని పరీక్షగా చూశాడు మాథ్యూస్. అంతే, కెవ్వమని గావుకేక పెట్టాడు. వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్స్ ప్రభు ఇంకా రమేష్. ముగ్గురూ కలిసి చేతి మీద వేయించుకున్న పాము పచ్చబొట్టు ఆధారంగా గుర్తుపట్టాడు. వాళ్ల మొహాలు చూస్తుంటే మాథ్యూస్కు ఏడుపు తన్నుకుని వచ్చేస్తుంది. అంత దారుణంగా భయంకరంగా ఉన్నాయి వాళ్ల మొహాలు. ఆ తరువాత తన పరిస్థితి కూడా అంతే అని ఊహించుకుంటే మాథ్యూస్కు వెన్నులో వణుకు పుట్టింది. గాల్లో వేలాడుతూనే నన్నేం చేయకో, నన్నేం చేయకక్షిణి అని గట్టి గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. అప్పటిదాకా అందమైన స్త్రీగా ఉన్న మొహం ఒక్కసారిగా భయంకరమైన దెయ్యంలా మారిపోయింది. యక్షిణి మాథ్యూస్ మాటలకు గట్టి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉందంటే ఎలాంటి వారికైనా భయం పుట్టడం ఖాయం. ఇక మాథ్యూస్ ఎటు కదల్లేని స్థితిలో యక్షిణికి ఎదురుగా అలా గాల్లో వేలాడుతూ ఉన్నాడు. తనకు భయంతో ఏడుపు వస్తుంది. యక్షిణి, ఈ పేరు విని చాలా రోజులైంది. నా పేరు నాకు బాగా గుర్తు చేసావు, చాలా థాంక్స్. ప్లీజ్ నన్నేం చేయకు, నీకే పని కావాలన్నా చేసి పెడతాను, నన్ను వదిలే. యక్షిణి చేతికి చిక్కితే వదలడం అనేది అస్సలు సమస్యే లేదు. కానీ నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు కాబట్టి నీకు నా కథ చెప్తాను, వింటావా? నాకు మరో దారి ఉందేంటే? వింటాను వింటాను. అయితే జాగ్రత్తగా విను నా యక్షిణి కథ. యక్షిణి తన కథ చెప్పటం పూర్తి చేసింది. మాథ్యూస్కి లోపల భయంగా ఉన్నా కానీ తన కథ విన్నాక చాలా జాలి వేసింది. నువ్వెందుకు అందరినీ చంపుతున్నావు? నీకు ఒక ఊరోళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళని కదా నువ్వు చంపాలి? ఇలా అందరినీ బాధిస్తూ వెళ్తే ఎలా? నాకేదురు చెప్తావా, చూడు నిన్నేం చేస్తాను అని కోపంగా మాథ్యూస్ వైపు చూసింది. అంతే, మాథ్యూస్ వంటి మీద రెండు కొరడా దెబ్బలు పడ్డాయి. తన బాడీ మీద ఎర్రగా రక్తపు చారలు ఉన్నాయి. నన్ను ప్రేమతో లొంగ తీసుకుని బంధించాలని చూసింది మీ మనుషులే కదా. నన్ను నా ప్రేమికుణ్ణి చంపినది మీ మనుషులు కారా? నేను ఆత్మగా ఉంటే నన్ను బంధించి బాధించాలనుకున్నది మీ మనుషులు కారా? మరెందుకు నేను మీ మనుషులను శిక్షించకూడదు? మాథ్యూస్ యక్షిణి చెప్పేది వినడం తప్ప ఏం చేయలేకపోయాడు. ఈ మగాళ్ళు వేరే స్త్రీపై ఎప్పుడు మోహం వదులుతారో అప్పుడే నా శిక్షలాగుతాయి. వేరే స్త్రీని చూసి మీరు సొల్లు కాచడం ఆగనంత వరకు నా ఈ వేట ఆగదు. ఆ తర్వాత నుండి మాటల్లేవు. బంగ్లా బయట చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. చల్లటి గాలి వీస్తుంది. అయితే బంగ్లాలో మాథ్యూస్ అరుపులు బయటకు పెద్దగా వినిపించసాగాయి. కానీ అరుపులు వినడానికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ బంగ్లా ఊరవతల ఉంది. అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది. కానీ మరునాడు ఉదయం ఈ వార్త చాలా వేగంగా ఊర్లో జనాలందరికీ వెళ్ళింది. గుర్తుపట్టలేని విధంగా ముగ్గురు యువకులు బంగ్లాలో పడి ఉన్నారు. అతి కష్టం మీద వాళ్ళు ఎవరు అనేది తెలుసుకున్నారు. ఈ ఊర్లో అతి బేవర్సగా తిరిగే ప్రభు రమేష్ మాథ్యూస్ అని తెలుసుకున్నారు. వాళ్ళు పోయినందుకు కొంతమంది బాధపడుతుంటే మరికొంతమంది ఊరికి పట్టిన శని వదిలింది అనుకుని సంతోషించారు. ఇంతకే ఎలా చనిపోయారు అనుకుంటున్నారు?
ఆ ఊరి ప్రెసిడెంట్ ముందుగా ఈ మూడు హత్యలు చూసిన వ్యక్తిని పిలిపించమన్నారు. ఏమోనండయ్యా, నాకు కూడా తెలీదు. పొద్దున్న ఈ టైపు వచ్చి నడుచుకుంటా రోజులనే వెళ్తున్నాను, కానీ ఏదో దుర్వాసనలు అనిపించింది. మనసు ఏదో కూడా కీడు శంకించిందండి. వెళ్ళి చూసేసరికి ఆ దృశ్యాలు చూసి నా గుండె ఆగినంత పని అయిపోయిందండి. ముగ్గురు గాల్లే అలాడుతున్నారండి. ఏ నువ్వు అనేది? అవును ప్రెసిడెంట్ గారు, ముగ్గురు గాల్లే అలాడుతున్నారు. ప్రెసిడెంట్ చాలా వింతగా చూశాడు. అసలు వీడు ఏమనుకుంటున్నాడో వీడికన్నా తెలుసా అన్నట్లుగా పైనుండి కింద దాకా ఒక చూపు చూశాడు. నేను చెప్పేది మీకు నమ్మేలా లేకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా నిజమే. సరే, ఇది ఎలా జరిగిందో నేను విచారణ చేయిస్తాను. దీని గురించి నలుగురికి చెప్పక, మన ఊరు బరువు పోద్ది. ఆ చూసిన వ్యక్తి సరే అన్నట్లుగా తల ఊపి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇది జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ఈసారి ఒక అబ్బాయి 25 నుండి 30 సంవత్సరాలు ఉండొచ్చు. సరిగ్గా ఆ ముగ్గురు చనిపోయిన రీతిలోనే చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయిన విధానం కూడా అచ్చుగుద్దినట్లు, ముగ్గురు ఫ్రెండ్స్ చనిపోయినట్లుగానే ఉంది. పొద్దున్నే అటువైపు వెళ్తున్న వ్యక్తి చూసేసరికి చనిపోయిన వ్యక్తి గాల్లో తేలుతున్నాడు. అది కదండి ప్రెసిడెంట్ గారు, యక్షిని అనేది మళ్ళీ మన మీద దాడి చేయకుండా చూడాలండి. అది రాత్రిపూట మాత్రం వస్తుందండి. అమావాస్యకి పౌర్ణమికి దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందంటండి. ఇది మాత్రం నిజమని తేలిందండి. ప్రెసిడెంట్ ఆలోచనలో పడ్డాడు. నిజమే, ముందుసారి ముగ్గురు వ్యక్తులు చనిపోయినప్పుడు తను అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ వరుసగా హత్యలు జరుగుతున్నాయి. 15 రోజుల తర్వాత మళ్లీ మరో హత్య. ఈసారి ప్రెసిడెంట్ సీరియస్ గా తీసుకున్నాడు. అదే రోజు ఊర్లో చాటింపు వేయించాడు. ప్రతి 15 రోజులకు ఒక్కొక్కసారి ఊర్లో హత్యలు జరుగుతున్నాయని, అంటే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజున ఇలా జరుగుతోందని ప్రజలను జాగ్రత్తగా ఉండాల్సిందిగా చాటింపు వేయించాడు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు ప్రెసిడెంట్ గారు చెప్పేది ఏమనగా, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి వింత హత్యలు ఊరి చివరన బంగ్లాలో జరుగుతున్నాయి, కావున వచ్చే అమావాస్యకి జనాలు ఎవరూ కూడా బంగ్లా వైపుకు వెళ్ళకూడదు. ఓ, ముఖ్యంగా రాత్రిపూట్లు అసలు వెళ్ళకూడదు. ఓ, ఆ చాటింపుతో ఊరు ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి వెళ్ళింది. జనాలు అందరూ రకరకాలుగా కథలు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఒక దాని తర్వాత ఒకటిగా వార్తలు అలా వ్యాపించి వెళ్లిపోతున్నాయి. ఇదిలా ఉండగా సరిగ్గా 15 రోజుల తర్వాత అమావాస్య. రాత్రి అవగానే చీకటిగా ఉంది. వీధి దీపాలు కూడా అక్కడొకటి అక్కడొకటి వెలుగుతున్నాయి. రాత్రి 10 అయింది. ఊరంతా నిద్రపోయినట్లు ఉంది. చడి చప్పుడూ లేదు. అక్కడక్కడ కుక్కల అరుపులు, పొలాల దగ్గర కీచురాయి శబ్దాలు తప్ప ఊరు నిశ్శబ్దంగా ఉంది. అమావాస్య కావడంతో ఊరిలో సాయంత్రం తర్వాత నుండి బయటకు రావడానికి అందరూ భయపడ్డారు. ఎవరింట్లోకి వాళ్లు వెళ్లి తలుపులు వేసుకుని పడుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో వెంకట్ బండి మీద ఊర్లోకి వస్తున్నాడు. గత 4 రోజులుగా వెంకట్ ఊర్లో లేడు. ఏదో బిజినెస్ పని మీద పక్క రాష్ట్రానికి వెళ్లి ఈ రోజే తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పటికి రాత్రి అయింది. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నైట్ అయితే ఊరికి రావద్దు, పరిస్థితులు బాగోలేవు అని చెప్పారు. కానీ వెంకట్ పెద్దగా పట్టించుకోలేదు. తన దగ్గర చాలా డబ్బు ఉంది. ఆ డబ్బుతో వేరే చోట రాత్రిపూట ఉండడం అంత మంచిది కాదు అనుకుని ఊర్లోకి ఎంటర్ అయ్యాడు. ఏంటి, ఊరు ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంకా 10 అయ్యింది, అప్పుడే అందరూ తలుపులు వేసుకున్నారు, పైగా ఏదో పరిస్థితులు బాగాలేవు అంటున్నారు, అసలు ఏమైందో వీళ్ళకి. వెంకట్ వెళ్తూ బంగ్లాను దాటుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక అందమైన అమ్మాయి తన బండికి అడ్డుగా వచ్చి పడింది. ఇది ఊహించిన వెంకట్ సడన్ బ్రేక్స్ వేశాడు. ఎవరా అమ్మాయి అంటూ బండి పక్కన పెట్టి చూశాడు. ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి. అంత చీకటిగా ఉన్నా కూడా ఆ అమ్మాయి ఫేస్ మెరిసిపోతుంది. చూసిన వెంటనే వెంకట్ చాలా అట్రాక్ట్ అయిపోయాడు. ఎవరా అమ్మాయి నువ్వు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు, నెమ్మదిగా తల ఎత్తి చూసింది. ఆ చూపులు వెంకట్ కు బలంగా తాకాయి. వెంటనే ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు. మీరు ఈ ఊరు కొత్త? ఎప్పుడు నేను ఈ చుట్టుపక్కల మిమ్మల్ని చూడలేదు. అవును అన్నట్లుగా తల ఊపింది. ఊర్లోకి వెళ్ళేది, నేను దింపేస్తా బండెక్కు. ఎందుకులేండి మీకు ఇబ్బంది, నేను వెళ్ళిపోతా. ఏం వద్దు, ఈ ఏరియా అంత మంచిది కాదు. నీకు ఒకటి తెలుసా, రాత్రిపూట ఈ ఏరియాకి రాకూడదంట, ఏదో జరుగుతున్నాయని భయపడుతున్నారు. అవునా? అమ్మో, నాకు చాలా భయం. ఏం జరుగుతుందంట? ఏమో అది నాకు కూడా తెలీదు. నేనేమో ఇలా రాత్రిపూట ఒక్కడిని ఊర్లోకి అడిగెట్టాను, చూడాలి మరి ఏం జరుగుతుందో
అయినా నువ్వు తోడునావుగా. ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది. సరే పద మనం వెళ్దాం. ఆ అమ్మాయి వయ్యారంగా వెంకట్ బండి వెనకాల కూర్చుంది. వెంకట్ ను వెనకాల నుండి పట్టుకుంది. దాంతో వెంకట్ ఆనందానికి అవధుల్లే లేవు. కానీ పట్టుకున్న ఆ చేతులు అందంగా లేవు, భయంకరంగా మారాయి. వెంకట్ ఇవేం పట్టించుకోకుండా బండి మీద వెళ్తున్నాడు. వెంకట్ వెనకాల నుండి ఆ అమ్మాయి బుర్ర పక్కకు పెట్టింది. అందంగా ఉన్న అమ్మాయి మొహం దెయ్యం ఫేస్ లోకి మారింది. వెంకట్ బండి మీద విజిల్ వేసుకుని వెళ్తూ అద్దంలోకి అనుకోకుండా చూశాడు. అంతే అద్దంలో ఆ దెయ్యం మొహం చూసి Please subscribe to our channel. Also, please like, share, and comment. Thank you.